నిడదవోలులో కొలువైన కోట సత్తమ్మ తల్లి అమ్మవారి ప్రతిమతో గత మూడు సంవత్సరాలుగా జాతరను భక్తులు రెల్లికుల పెద్దలు భీమవరం పట్టణ అతిరథ మహారాజుల సహకారంతో ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జాతర మహోత్సవాలు నిర్వహించుకున్నామని ప్రస్తుతం రెండు ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఐదు నుంచి తొమ్మిదవ తేదీ వరకు భీమవరం మున్సిపల్ కాలనీ పెద్దరెల్లి వీధిలో శ్రీకోట సత్యమ్మ అమ్మవారి నాలుగవ జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రెల్లికుల జిల్లా సెక్రటరీ నీలాపు వెంకట్ మాముల్లమ్మ అమ్మవారి దేవస్థానం పాలకవర్గ సభ్యులు నీలాపు విజయ నాగలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు తెలియజేశారు మా తండ్రి గారిన స్వర్గీయ నీలాపు పాపారావు జ్ఞాపకార్థం వారి సతీమణి తిరుపతమ్మ కుమారులు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఏప్రిల్ నెల ఐదవ తేదీన అమ్మవారి జాతర మహోత్సవ కలశస్థాపన నిర్వహిస్తున్నామని ఏడవ తారీఖు అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని ఎనిమిదవ తేదీన కాలనీలో జాతర అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని ఏప్రిల్ తొమ్మిది ఆదివారం ఉదయం పది గంటలకు అమ్మవారి మహాజాతరను బాణాసంచా కాల్పులతో మేల తాళాలతో బుట్టబొమ్మలు శక్తి వేషాలు గరగల నృత్యాలతో విచిత్ర వేషధారణలతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ అమ్మవారి జాతరకు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా ఊరేగింపును ప్రారంభిస్తారని తెలిపారు ప్రతిరోజు అమ్మవారికి కాలనీ మహిళల చేతి కుంకుమ పూజలు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తామని తెలిపారు అమ్మవారు విగ్రహం రెండు వేల పన్నెండులో అమ్మవారు విగ్రహం చేసుకొని భీమవరం తీసుకొస్తాం జరిగింది అలాగే అప్పటి నుంచి రెల్లుకూల ప్రజలు రెల్లుకూల పెద్దలు రెల్లి యూత్ మా కుటుంబ సభ్యులతోటి ఈ అమ్మవారు నిలవేలుపు మాకి కోట సిత్తం తల్లి మేము నెలపవాలు అందరూ కలిసి కలిసికట్టుగా ఈ జాతర చేస్తున్నాం అలాగే ఇప్పుడు పన్నెండో సంవత్సరం ఈ కరోనా కాలంలో ఎంత కష్టమైనా నష్టమైనా అప్పుడులో చేయలేకపోయాం అప్పుడు మా రెల్లుకుల ప్రజలకి ఏమీ జరగలేదు కాబట్టి మాకేమి రాలేదు కాబట్టి ఈ భీమవరం ప్రజలందరూ చల్లగా ఉన్నారు కాబట్టి మేము అందరం ఇప్పుడు కలిసి ఈ అమ్మవారి జాతర చేస్తున్నాం అలాగే మన పేరంబకులు గంధి సీనుగారిను ఈ జాతర ఎగ్గరం ఎప్పుడు ఊరేగింపు రోజున ఆయన మోసుకొని తీసుకెళ్తారు అలాగే ఈసారి కొయ్య మోసిన రాజు గారు కోడే యగంద్ర గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్